ఆస్ట్రేలియాలో జరగనున్న టీ ట్వంటీ ప్రపంచ కప్ లో సత్తా చాటాలని టీమిండియా ఒవ్వులు ఇందుకోసం టీమిండియా ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది భారత దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న టీ ట్వంటీ సిరీస్ ఇందుకు వేదిక కానుంది రెండు నెలలుగా ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్ తో బిజీ బిజీగా గడిపిన భారత ఆటగాళ్లు స్వల్ప విరామం అనంతరం అంతర్జాతీయ టీ ట్వంటీ ఆడేందుకు సిద్ధమయ్యారు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ టీమిండియా ఆడనుంది జూన్ తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు ఈ టీ ట్వంటీ సిరీస్ జరగనుంది ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జూన్ తొమ్మిదిన తొలి మ్యాచ్ జరగనుంది ఈ సిరీస్ కు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన భారత సెలక్షన్ కమిటీ జూనియర్ ఆటగాళ్లను బరిలోకి దింపనుంది దీంతో తొలి మ్యాచ్ కి మరో రోజు మాత్రమే మిగిలి ఉండడంతో తుది జట్టు కూర్పుపై ఎలా ఉందో తెలుసుకుందాం ఈ సిరీస్ లో ఓపెనర్లుగా కేఎల్ రాహుల్ ఇషాన్ కిషాన్ బరిలోకి దిగే అవకాశం ఉంది ఐపీఎల్ సెకండ్ హాఫ్ లో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాన్ ను ఆడించాలనుకుంటే మాత్రం ఇషాన్ కిషాన్ కే పరిమితం అవుతాడు కానీ రైట్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ కోసం కిషన్ వైపే మొగ్గు చూపవచ్చు ఇక ఫస్ట్ డౌన్ లో శ్రేయస్ అయ్యర్ ఆడడం ఖాయం ఐపీఎల్ లో అయ్యర్ ఆశించిన రీతిలో రాణించకపోయినా అతనికి పోటే లేదు అయ్యర్ ను కాదని దీప హుడా ఆడించే సాహసం టీమ్ మేనేజ్మెంట్ చేయబోచు ఇక ఈ సిరీస్ కు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రిషబ్ పంత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు ఇకపోతే ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్ లో అదరగొట్టిన హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ తర్వాత జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్ మళ్ళీ మళ్లీ ఈ సిరీస్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు ఇక ఈ ఏడాది ఐపీఎల్ ఆర్సిబి తరఫున ఫినిషర్ గా దుమ్ము రేపిన దినేష్ కార్తిక్ సైతం మూడేళ్ల తర్వాత మళ్లీ టీమిండియా పిలుపును అందుకున్నాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ ఆడాలంటే అతను ఈ సిరీస్ లో రాణించడం చాలా ముఖ్యం అయితే ఇప్పటికే వికెట్ రిషబ్ పంత్ ఇషాన్ కిషాన్ జట్టులో ఉన్న నేపథ్యంలో కార్తిక్ ను ఆడిస్తారా లేదా అనేది డౌట్ గా మారింది ఇక బౌలింగ్ లో ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్ లో తనదైన వేగం తాకట్టుకున్న ఉమ్రాన్ మాలిక్ ఈ సిరీస్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగ్యం చేయడం ఖాయంగా కనిపిస్తుంది అలాగే భువనేశ్వర్ హర్షల్ పటేల్ కు తోడు ఉమ్రాన్ మాలిక్ బరిలోకి దించే ఛాన్స్ ఉంది ఇక స్పిన్ విభాగంలో చాహల్ అక్షర్ పటేల్ కు తుది జట్టులో చోటు దక్కించుకునే ఛాన్స్ కూడా ఉంది అయితే వెంకటేష్ అయ్యర్ కు తుది జట్టులో చోటు దక్కడం మాత్రం కష్టమే అని చెప్పాలి